దేశాభివృద్ధి ఇంజనీర్ల చేతిలోనే ఉంటుంది అని చెప్పిన గొప్ప సివిల్ ఇంజనీర్ భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య. భారతదేశంలో ఆధునిక ఇంజనీరింగ్ విద్యకు యువ ఇంజనీర్లకు ఆయనే దిక్సూచి అని చెప్పొచ్చు. దేశంలో మొదటిసారిగా ఇరిగేషన్ రంగంలో భారీ ప్రాజెక్టులకు వరద గేట్లను ఏ స్థాయిలో పెట్టాలి, ఫ్లడ్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి అని చేసి చూపించిన గొప్ప ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. అంతేకాదు, ఒకప్పుడు వరదలతో ముంపునకు గురయ్యే హైదరాబాద్ నగరానికి మాస్టర్ ప్లాన్ గీసి వరదలను కంట్రోల్ చేయటమే కాకుండా తాగునీటి కోసం ప్రత్యేకంగా ప్రణాళికలు కూడా రూపొందించారాయన. అదేవిధంగా పోర్టుల నిర్మాణంలో అలలను ఆపడానికి నిర్మించే కీలకమైన బ్రేక్ వాటర్ పాయింట్లు సైతం ఆయన ఆలోచనలో భాగమే అని చెప్పాలి. ఎందుకంటే విశాఖపట్నం పోర్టులో ఇది చేసి చూపించారాయన. ఇలా దేశ విదేశాల్లో ఎన్నో కీలక ప్రాజెక్టులు ఆయన ఆలోచనలతోనే నిర్మాణాలు పూర్తి చేసుకుని ఎంవి సర్ అంటూ ఎంతో ఆప్యాయంగా పిలుచుకునే గొప్ప వ్యక్తి మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఇలా ఆయన స్ఫూర్తితోనే ప్రపంచంలోనే ఎక్కువ కెపాసిటీతో ఫ్లడ్ డిశ్చార్జ్ గేట్లను ఏర్పాటు చేయడానికి పోలవరం ప్రాజెక్టులో బాహుబలి గేట్లను అమర్చి విజయవంతంగా ఫ్లడ్ మేనేజ్మెంట్ చేస్తోంది మేఘా ఇంజనీరింగ్ సంస్థ. అలానే మచిలీపట్నం పోర్టు నిర్మాణంలో భాగంగా కీలకమైన సౌత్ బ్రేక్ వాటర్ పాయింట్, నార్త్ బ్రేక్ వాటర్ పాయింట్లను నిర్మిస్తూ ఇప్పటికే నార్త్ బ్రేక్ వాటర్ పాయింట్ ని పూర్తి చేశారు. ఇలా ఎన్నో ప్రాజెక్టులను ఆయన స్ఫూర్తితోనే అనతి కాలంలోనే పూర్తి చేస్తూ ఆయన ఆలోచనలకు అనుగుణంగా దేశ అభివృద్ధిలో మేము సైతం మావంతు భాగస్వామ్యం అవుతున్నాం. ఈ రోజు సెప్టెంబర్ 15న మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి 161వ జన్మదినోత్సవం సందర్భంగా మేఘా ఇంజనీరింగ్ సంస్థలో పనిచేస్తూ దేశ నిర్మాణంలో భాగస్వామ్యమైన వేలాది మంది ఇంజనీర్లకు, అదేవిధంగా ఇతర ఇంజనీర్లందరికీ ఇంజనీరింగ్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.